నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. చలనచిత్ర నిర్మాత మరియు దర్శకుణ్ణి. అంతేకాకుండా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుణ్ణి. నేను ప్రధానంగా ఈ వీడియోలో చలనచిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు అయితేమి, అదేవిధంగా అందరు కూడా ముందుకొచ్చి అటు ఉత్తరాదికి చెందిన హీరోలు అయితేమి, అదేవిధంగా దక్షిణాదికి చెందిన నటీనటులు అయితేమి, అందరు కూడా ఈ కరోనా వైరస్ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇతోధికంగా సహాయం చేసే ఉద్దేశంతో ఏదో రూపంలో, డబ్బు రూపంలో అయితే ఇతరత్ర పాటల రూపంలో అయితేమి, చాలా కరోనా మీద చిత్ర పరిశ్రమ స్పందన తీరు బాగుందని చెప్పి చెప్పవచ్చు 100%. ప్రధానంగా ఇక్కడ చెప్పాలంటే అక్షయ్ కుమార్ హిందీ హీరో, ఆయన ఎంతో 25 కోట్లు ఏదో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అటు సందర్భంగా వారు మాట్లాడుతూ వారి భార్య 25 కోట్లు ఇచ్చేటప్పుడు వారిని ప్రశ్నించడం జరిగితే వారు ఇచ్చిన సమాధానం, ప్రజలు మనకిచ్చారు ఈ డబ్బు, ప్రజాసేవ కోసం ఉపయోగించడంలో తప్పే ఉంది అని చెప్పడం ఆయన ఒక పెద్ద మనసుకి నిదర్శనం అని చెప్పవచ్చు. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు ముందుకొచ్చి, గొప్ప గాయకుడు ముందుకొచ్చి, వెన్నెలకంటి గారు ఒక పాట రాస్తే ఆ పాటని తనకు తాను పాడడం జరిగింది. అంతేకాకుండా కోటి ఒక సంగీతం అందరు హీరోలను పెట్టి ఒక పాటను కూడా చిత్రీకరించడం జరిగింది. ఏ సందేశం అయితే ప్రజలకు భరోసా కలిగించేదానికి ఇటువంటి కార్యక్రమంలో చలనచిత్ర పరిశ్రమ చెందిన వాళ్ళందరూ రావడం, మామూలుగా తుఫాన్లు వరదలు అట్లాంటివి వచ్చినప్పుడు గతంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఈ జోలి పట్టుకొని ఊర్లు తిరుగుతూ అందరి దగ్గర డబ్బు తీసుకొని అలా చేసేవాళ్ళు. ఇప్పుడు మనవంతు సాయంగా నేరుగా అక్కడ పోవాల్సినంత అవసరం కానీ ఏ రకంగా కూడా ఈ విపత్కర పరిస్థితి అనేది అటువంటిది కాబట్టి వాళ్ళ వంతు సహాయంగా ప్రధానమంత్రి సహాయ నిధికైతేమి, ముఖ్యమంత్రుల సహాయ నిధికైతేమి ముందుకొచ్చి సహాయం చేయడం అనేది వారికి ఒకసారి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో హీరోలు బాధ్యత కూడా అదేనని తెలుసుకున్నారు. ఎందుకంటే ఏ ప్రజలైతే మనల్ని హీరోలుగా గుర్తించి మన యొక్క స్థానాన్ని ఏ రకంగా అయితే మనం తీసిన సినిమాలను అయితే ఎత్తడం అయితే వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మనం నటులుగా అత్యున్నతమైన శిఖరానికి ఎదిగాం కాబట్టి ఆ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆ కష్టాన్ని మన కష్టంగా భావించవలసినంత ధర్మం ఇది, ఒక సందేశం అని చెప్పి చెప్పవచ్చు 100%. ఎలాంటి సందేశం అంటే రాబోయే తరం, ఇప్పుడు వచ్చే యువ నటులందరూ కూడా ఆ మార్గంలో నడుచుకుంటూ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండే విధంగా మేము హీరోలము, మేము ఏదో సినిమాలు యాక్ట్ చేస్తున్నాము అన్నట్టు కాకుండా ప్రజలనే వాళ్ళు దేవుళ్ళులా భావించవలసినంత అవసరం అయితే ప్రతి హీరో మీద ఉంటుంది అని చెప్పేది ఈ సందేశాన్ని అటు పెద్ద అగ్ర నటులైనటువంటి, భారతదేశంలోని అగ్ర నటులైనటువంటి అందరు కూడా యంగర్ జనరేషన్కి ఇచ్చిన పిలుపు అని చెప్పి చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విపత్కర పరిస్థితులు అనేవి ఒక్కసారి మనం ఆలోచిస్తే జనం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుని చలనచిత్ర పరిశ్రమకు చెందిన అందరూ కూడా, ఏదైతే లక్ష్మణ రేఖ అని చెప్పేసి లాక్డౌన్ అయితే ఏదైతే చేశాడో, ఈ 21 రోజుల పాటు సంయమనంగా ఉండాలని చెప్పేసి సినిమా యాక్టర్లు అంటే హీరోలు గ్లామర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తే ప్రజలకు ఎక్కుతుంది కాబట్టి ఆ రకంగా అన్ని రకంగా ఎలక్ట్రానిక్ మీడియా అయితేమి, అదేవిధంగా ప్రింట్ మీడియా అయితేమి అన్నింటిలో కూడా వాళ్ళ సందేశాలు ఇచ్చి జనాన్ని జాగృతి పరిచారని చెప్పవచ్చు.
చలనచిత్ర పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు చూసినా కూడా ప్రజల కోసం ప్రపంచ తెలుగు మహాసభలను పెట్టినప్పుడు అక్కడక్కడ డ్యాన్సులు అవి ఇవి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రంగాల దివిశీపం తుఫాను వచ్చినప్పుడైతేమి ఇతరత్ర ఏదొచ్చినా ఏదో ఒక సహాయం చేయడం అనేది చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు ఎప్పుడు చేస్తున్నది. ఇప్పుడు చిరంజీవి గారు ఇట్లాంటి నటులందరూ కూడా ఈ నెల రోజుల పాటు ఉద్యోగం అయితే ఉండదు కదా సినిమా పనిచేసే వాళ్ళకి, వాళ్ళకి ఏదన్నా ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా బియ్యం రైస్ అట్లాంటివి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇతరత్ర ఏదైతే ఈ డబ్బు అనేది వాళ్ళకి సంపాదించే డబ్బు వాళ్ళకి కొంచెం సహాయం చేశారని చెప్పేసి నాకు తెలిసింది. అది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మనం ఏ పరిశ్రమలో అయితే ఉంటున్నామో మన కోసం ఎవరైతే పనిచేస్తూ అహర్నిశాల్లో మన యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తుంటారో వాళ్ళని మనం ఫస్ట్ చూసుకోవాల్సిన ధర్మం అనేది కూడా ఈ తరం నటీనటుల మీద ఉంది అని చెప్పేదానికోసం ఈ ప్రజలు ప్రేక్షకులు దేవుళ్ళు, ప్రేక్షకులకు ముందు మన కోసం పనిచేసి మన కోసం నిరంతరం స్టూడియోలో పనిచేసి లైట్లు మూసి ఐ మూసి ఈ మూసి అంత చేసిన వాళ్ళు వాళ్ళు కూడా మనకి దేవుళ్ళలాగే లెక్క. కాబట్టి అటు ప్రజలు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగున్నప్పుడు చూస్తారు, కానీ మీకోసం 24 గంటలు పనిచేసి కష్టపడి అది ఇది చేసి శాలరీస్ తీసుకున్నప్పటికీ కూడా నటీనటులు ఒక బాధ్యతగా సాంకేతిక నిపుణుల పట్ల చిత్తశుద్ధిగా ఉండవలసినంత అవసరం అనేది గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద పెద్ద నటీనటులందరూ కూడా చాలామంది మేకప్ మ్యాన్ని వాళ్ళని అందరిని కూడా ప్రొడ్యూసర్లు చేశారు. ప్రొడ్యూసర్లుగా ఆ రోజుల్లో కొంతమంది జయకృష్ణ అయితే ఇతరత్ర అందరూ కూడా వాళ్ళు కేవలం సాంకేతిక నిపుణులు అయినప్పటికీ కూడా ప్రొడ్యూసర్లు అయ్యారు. ఆ రోజుల్లో అయ్యారంటే వాళ్ళకున్న ప్రమేయం ఏమిటి, అప్పుడు టెక్నీషియన్కి ఉన్న గుర్తింపు ఎలాంటిది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినంత అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సమ్మేళనంతో ఉండి ఆ దేవుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడతాడని చెప్పి ఈ వైరస్ అనేది మామూలుగా వైరస్ అంటే ఇదేదో ఏదో ఒక వైరస్, వైరస్లు అనేవి ఒక మనిషికి రోజుకి కొన్ని లక్షల వైరస్ల రూపంలో ప్రవేశించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ ప్రయత్నానికి మనకి రోగ నిరోధక శక్తి మన బాడీకి ఉంటుంది కాబట్టి ఆ రోగ నిరోధక శక్తి వాటిని అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యవంతంగా తిరుగుతూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత మనలో పవర్ అనేది తగ్గుతుంది. హ్యూమినిటీ పవర్ తగ్గినప్పుడు, ఆ పవర్ అనేది తగ్గినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క వైరస్ ఇప్పుడు వైరల్ ఫీవర్ కానీ ఇతరత్ర ఏదైనా కానీ ఇమీడియట్గా రావడం జరుగుతుంది. కానీ వాటిని ఎదుర్కొనేదానికి ఎన్నో రకాల వ్యాక్సిన్లు కనుక్కున్నారు, అయ్యే టీకాలు అని చెప్పి అంటారు కదా, ఆ టీకాలు అన్నింటిని కూడా కనుక్కున్నారు. కనుక్కొని ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పని మీదే ఉంటుంది అని చెప్పేసి ప్రజలందరికీ తెలిసిన వ్యవహారం. నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా వచ్చి మన భారతదేశం ఎక్కువ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం దేశం కాబట్టి 65% వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి అటు రైతు కూలీలుగా వ్యవసాయదారులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరి సంక్షేమం కోసం పాటుపడవలసిన అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉంది. ఆ రకంగానే పనిచేస్తున్నారని చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే రైతులకి అన్ని రకాలుగా కూడా ఈరోజు రైతు యొక్క రైతు అనేవాడు ఎంత గొప్పవాడు అనేది ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల మన ప్రజలందరూ ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకోవాల్సినంత బాధ్యత అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మన కోసం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా అటు పోలీసు వారైతేమి, ఇటు కాయగూరులు అయితేమి, ఇతరత్ర రైస్ అయితేమి, ఎన్ని షాపులు ఓపెన్ చేసి వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా మనందరికీ కూడా అన్ని రకాలుగా అది ఇది సేవే అని అని చెప్పవచ్చు. మనం డబ్బులు ఇచ్చి తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు తీయాలా ఓపెన్ చేయాలా అని చెప్పి రూల్ ఏం లేదు. కాబట్టి వాళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రాంతంలో ఉండే ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో ఎక్కడైతే మాల్స్ అనేవి మూయడం జరిగిందో మాల్స్ అనే వాటిల్లో ఎక్కువగా జనం గుమికూడతారు. కాబట్టి
వివిధ ప్రాంతాల్లో ఉన్న కిరాణా షాప్ యజమానులైతేమి అదేవిధంగా గ్రామ ప్రాంతాలనుంచి రైతు బజార్లకి తమ సరుకులు తెచ్చుకొని అమ్ముకున్న మహిళలైతేమి అదేవిధంగా జనాలు రైతులైతేమి ఒక్కసారి అందరికీ కూడా ప్రజలందరి పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మనది రైతు దేశం కాబట్టి రైతులు తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహించారు. తప్పకుండా ఈ కరోనా వైరస్ అనేది వచ్చినప్పటి నుంచి ఈ రైతులు సేవలు అమోఘం అని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా మన ప్రభుత్వాలు కూడా బాగా పనిచేశాయని చెప్పవచ్చు. మరొకసారి ఈ సినిమా రంగానికి చెందిన అందరికి కూడా నటీనటులకి అదేవిధంగా అక్షయ్ కుమార్ గారికి అందరికీ కూడా ఇలాంటి సేవలు చేస్తూ నిరంతరం ప్రజాసేవలు కొనసాగుతూ అదేవిధంగా మంచి హీరోలుగా ఎదగాలని చెప్పి మీకు భగవంతుడు ఈ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా వారిని అందరికీ నేను ఒకసారి నమస్కరిస్తున్నాను. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.